हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। फ्रिज चूपना अदेन पड़ग वे कदा, सो अंदे फ्रिज क्लीन रेपे क्लीन चेयर रेप वीकेंड कदा, काकपोते नाकु रेप चाला पनलुन्नाई। अत्ते दग्गरिकि वेल्लालि, मा पापेमो हप्सी कूडा वेल्लिंदि, सो दानि पिक चेसुकोवालि। इन्नी पनलु उन्नायंडि, सो अंदुके इवाल मार्निंग कोंचेम कोंचेम क्लीन चेसुकुंटू वच्चा। आखरिकि अम्मा ना फ्रिज अयिते क्लीन अयिंदंडि, चूडंडि तल तल मेरुस्तुंदि। सो दीनिकि नेनु यूज चेसिन प्रोडक्ट्स ఏం లేదండి, ఫస్ట్ ఒక డ్రై క్లాత్ పెట్టి బాగా తుడిచేశాను, తుడిచిన తర్వాత మళ్ళీ కోలిన్ వేసి వెట్ క్లాత్ పెట్టి మళ్ళీ తుడిచేశాను। ఇదిగోండి కోలిన్ మొత్తం స్ప్రే చేశాను, కొంచెం డైల్యూట్ చేసి వెట్ క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేశాను। ఇవి మాత్రం శుభ్రంగా కడిగానండి, లిక్విడ్ సోప్ వేసి మంచిగా కడిగాను, ఇవన్నీ కడిగి ఎండబెట్టాను। బాగా ఆరిన తర్వాత మళ్ళీ ఆ ప్లేసెస్ లో మళ్ళీ పెట్టేసా। చూడండి వీకెండ్స్ కి నేను రాసుకున్న ప్లాన్ అన్నమాట, ఇలా స్టిక్కీ నోట్ మీద అతికించుకున్నా। ఏం రాసుకున్నా, క్లీన్ ఫ్రిడ్జ్, గో అండ్ గెట్ లేకనా, గెట్ కోవిడ్ వాక్సినేషన్ అన్నా, కానీ మా ఏజ్ కి ఇంకా రాలేదు, సో ఇంకా ఎందుకు అప్పుడే, కొంతమంది వెళ్ళి తీసుకుంటున్నారు కానీ నాకు ఇంకా అప్పుడే ఎందుకులే అని చెప్పేసి। సో మా ఏజ్ కైతే ఇంకా రాలేదండి, 30 ప్లస్ 40 బిలో వాళ్ళకి ఇంకా టైం పడుతుంది। మేబీ మా హస్బెండ్ నెక్స్ట్ మంత్ వేపించుకుందాము, గవర్నమెంట్ లాంచ్ చేసిన తర్వాత అంటున్నారు, సో అప్పుడు చూస్తా। సో విజిట్ అత్తయ్య గారు, మా అత్తగారిని విజిట్ చేయాలి, అత్తయ్యకి ఒంట్లో బాగాలేదన్నమాట, నీ రీప్లేస్మెంట్ అయింది, సో అత్తయ్యని వెళ్ళి చూడాలి, అది కూడా రాసుకున్నా। ఇంకా తుడిచి కడిగి ఏం శుభ్రతో ఏం పరిశుభ్రతో తెలియదండి, కానీ ఇంకా కొంచెం 2 BHK అంటే చాలా సేఫ్ పడుతుంది క్లీన్ చేసుకోవడానికి, నాకు చాలా ఓపిక తక్కువ, కానీ ఏం చేయాలి, క్లీన్ చేయాలి కదా। మా హస్బెండ్ ఈ హస్బెండ్ హెల్ప్ చేస్తారా, అస్సలు హెల్ప్ చేయడండి, క్లీనింగ్ ఫ్రిడ్జ్లో అట్లాంటి వాటిలో అస్సలు హెల్ప్ చేయరు మా హస్బెండ్, సో అన్నీ నేనే చేసుకోవాలి। ఒకటి తర్వాత ఒకటి మెల్లమెల్లగా చేసుకుంటున్నాను। మీరు కూడా శుభ్రాలు స్టార్ట్ చేసేసారా ఉగాదికి? నేనైతే మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాను। ప్రస్తుతానికి నా వీడియో ఇంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, థ్యాంక్ యూ అండి।